రాయలసీమ ఎత్తిపోతల చుట్టూ జరుగుతున్న వివాదం. ఈ వివాదంలో రాయలసీమ నీళ్ల దోపిడీ చేస్తూ ఉంది, రాయలసీమ దోచుకుంటుంది అని చెప్పి కొందరు అటువైపు నుంచి విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు మనం ఇంతకుముందు ఒక మాటలు మాట్లాడుకున్నాం. ఏమని? కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరూ కూడా ఈ విమర్శ చేయరు అని. మన విమర్శను మరొక్కసారి నిజం చేసుకుంటూ నిన్న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నంబర్ 43 చూసిన తర్వాత మన విమర్శ 100కి 100 రూపాయలు నిజమని చెప్పి ఆ జీవో అనేది మరొక్కసారి ప్రూవ్ చేశారు. ఆ జీవో ఏంటి అన్నది డిస్కస్ చేసే కంటే ముందు యాక్చువల్గా శ్రీశైలంలో 834 అడుగుల కనీస డ్రాయింగ్ లెవెల్, ఎవరు వాడుకోవాలన్నా 834 అడుగుల కనీస డ్రాయింగ్ లెవెల్, 854 అడుగులకు నీరు చేరితేనే విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించుకోవాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం 796 అడుగుల నుండే విద్యుత్ ఉత్పత్తికి వాటర్ నీళ్లను వాడేస్తుంది అని చెప్పి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు లేఖలు రాసింది. నిన్న 28వ తేదీకి శ్రీశైలంలో ఉన్నటువంటి నీటి మట్టం 821 అడుగులు. అయితే ఇప్పుడు కూడా అంటే 808 అడుగుల దగ్గర నుండి కూడా తెలంగాణ ఏం చేస్తుంది, విద్యుత్ ఉత్పత్తి కోసం రోజుకు 4 TMCల నీటిని వండేస్తుంది. శ్రీశైలంలోకి ప్రస్తుతం వస్తున్నటువంటి ఇన్ఫ్లో 8.96 TMCలు అయితే అందులో 34% నీటిని, ఆ వచ్చే దాంట్లో 34% వాటాను విద్యుత్ ఉత్పత్తి కోసమే వాడేస్తుంది తెలంగాణ. 854 అడుగుల దగ్గర విద్యుత్ ఉత్పత్తి చేయాలి, 834 అడుగుల కనీస డ్రాయింగ్ లెవెల్, ప్రస్తుతం 821 అడుగులు ఉన్నాయి, 796 అడుగుల నుంచే కూడా ఏమంటారు విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలేనని సార్లు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి లేఖలు రాశారు. ఈ నెల 23 అంటే కరెక్ట్గా 5-6 రోజుల క్రితం కూడా ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది. చాలా దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు, జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పి అయినా ఆపట్లే కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో 796 అడుగుల నుంచే వాళ్ళు నీటిని వాడుకునే సౌలభ్యం ఉంది, నీటిని తీసుకునే సౌలభ్యం. 800 అడుగుల దగ్గర నుండే పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, దిండి ఈ ప్రాజెక్టుల కోసం రోజుకు 3 TMCల నీటిని వాళ్ళు దర్జాగా తీసుకునే విధంగా వాళ్లకు ఆ సౌలభ్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని బట్టి ఏమర్థమైంది, అన్ని నిబంధనలను తుంగలో తొక్కేసి యథేచ్ఛగా నీటి దోపిడీని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో మన ఏపీ పరిస్థితి చూద్దాం. ఈ శ్రీశైలం నుంచి ఏపీకి సంబంధించి ప్రాజెక్ట్, రాయలసీమకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులలో విభజన చట్టంలోనే 115 TMCలు అధికారికంగా అఫీషియల్గానే కేటాయించిన నీళ్లు, 115 TMCలు. అసలు అది ఓన్లీ పేపర్ల మీద లెక్కలే, కేటాయింపులే, కానీ వాడుకోవడం అనేది అసలు దరిదాపులు కాదు, రవ్వంత కూడా ఉండదు అందులో. ఎలాగంటారా, 881 అడుగులకు గనక నీళ్ళు చేరితే రాయలసీమకు వచ్చిన కేటాయింపుల ప్రకారం వీళ్ళు నీళ్లు వాడుకోగలుగుతారు. సంవత్సరంలో 15 రోజులు కూడా ఆ స్థాయిలో నీళ్ళు అనేటివి ఉండవు. ఉన్నప్పుడు వీళ్ళకు వాడుకునే అంత కెపాసిటీ ఇక్కడ స్టోర్ చేసుకునే అవకాశం లేదు ఇక్కడ. అండ్ ఇప్పుడు తెలంగాణ చేస్తున్న దాని ప్రకారం ఇలా చేస్తూ ఉంటే ఎన్ని వరదలు వచ్చినా కూడా 834 అడుగులకు కానీ చేరే పరిస్థితి లేదు. ఇంక 881 అడుగులకు చేరడం అనేది దాదాపు అసాధ్యం, 881 అడుగులకు చేరడం. సరే, 854 అడుగుల వరకు చేరగలిగితే పోతిరెడ్డిపాడు నుంచి కేవలం 7000 క్యూసిక్ల నీరు మాత్రమే వాడుకోవచ్చు. అది తాగు సాగునీటి అవసరాలు. రాయలసీమ 4 జిల్లాలు, ప్రకాశము, నెల్లూరు, ఏమంటారు చెన్నైకి నీళ్ళు ఇచ్చే దీనికి, వీటన్నిటికీ కేసీ కెనాల్ సప్లిమెంటేషన్తో కనుక కలుపుకొని మరి ఇది పరిస్థితి. 854 అడుగుల దగ్గరకు చేరితే 7000 క్యూసెక్లు వాడుకోవచ్చు. వీళ్ళేమో 800 అడుగుల నుంచి 3 TMCలు వాడుకోవచ్చు, 790 అడుగుల నుంచి విద్యుత్ ఉత్పత్తి వాడేస్తున్నారు, విచ్చల విడిగా వాడేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇటువైపు మరి ఇంత అన్యాయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది,
అరే రాయలసీమ వీళ్ళు ఎంత ఎన్ని రోజులు వీళ్ళ గొంతు వీళ్ళ కడుపులు ఎండిపోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏం చేసింది, మీరు ఎక్కడో వాడుకోవాలి అని అంటే మీరు 854 అడుగుల వరకు వెయిట్ చేయాలంటే 800 అడుగుల దగ్గర నుంచే నీటిని తోడేస్తున్నారు, 796 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి కోసం వాడుకుంటున్నారు. కాబట్టి మేము కూడా ఏం చేస్తాం, మాకు కూడా ఉన్న వాటా వాడుకోవడం కోసం 800 అడుగుల దగ్గర నుంచే నీళ్ళు మేము కూడా తీసుకుంటామని చెప్పి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పూనుకున్నారు. ఇప్పుడు చెప్పండి, కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా ఇది అన్యాయం అంటాడా? ఇన్ని దశాబ్దాలుగా కనుక విచ్చలు విడిగా అన్యాయాన్ని గురైన రాయలసీమ వాళ్ళ వాటా కూడా వాళ్ళు వాడుకోకుండా కనీసం ఇప్పుడైనా కొంతైనా వాడుకోవడానికి సిద్ధపడితే ఇంత రచ్చ ఇంత రొచ్చు చేసుకుంటూ ఉన్నారు. సరే ఇదంతా ఇట్లా ఈ ఎపిసోడ్ అంతా ఇట్లా ఉందా? అయితే వీళ్ళ జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పి ఏమంటారు ఏపీ అధికారులు కేఆర్ఎంపీకి లేఖ రాశారా? వాళ్ళు ఏం చేశారు, తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసి కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏమని, 854 అడుగులకు నీరు చేరేంత వరకు పూర్తిగా ఏమంటారు విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయండి, 854 అడుగులకు చేరితేనే విద్యుత్ ఉత్పత్తి చేయాలి లేకుంటే నిలిపేయండి అని చెప్పి స్పష్టంగా బోర్డు అనేది తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. వాళ్లకు లేఖ రాస్తే ఇక తెలంగాణ తీసుకొచ్చిన జీవో నంబర్ 43 తాజాగా రిలీజ్ చేసిన చూడండి, ఎంత రాక్షసత్వంగా లేకుంటే ఎంత దుందుడుకుగా ఎంత దారుణంగా రెచ్చగొట్టుకుంటూ కాసింత రాజకీయాల కోసం ఏడో ఒకడేన ఓడిపోతామని చెప్పి ఎంత తీవ్రంగా విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ ఏ మనుషులయా నిజంగా, ఛీ, కనీసం మినిమం ఇంత దారుణం అంటే కేఆర్ఎంపీ అదే పనిగా విద్యుత్ ఉత్పత్తిని ఆపేయమని చెప్పి వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, జీవో నంబర్ 43 తెచ్చి తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసే జల విద్యుత్ ఉత్పత్తి చేసే మొత్తం సామర్థ్యం ఎంత ఉందో ఆ సామర్థ్యం ప్రకారం పూర్తి స్థాయిలో సామర్థ్యం చేయాలి, ఇప్పటి వరకు తక్కువ చేస్తున్నారు పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేయమని చెప్పి ఏకంగా ప్రభుత్వమే జీవో తీసుకొని వచ్చింది. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వడం చాలా రేర్, ఏకంగా జీవో తీసుకొని వచ్చేసింది. అంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం శ్రీశైలంలో నీళ్ళు 800 అడుగుల వరకు చేరకముందే మొత్తం వాడేయండి అని, 854 అడుగుల వరకు మీరు ఆపేయండి అని చెప్పి కేఆర్ఎంపీ ఆర్డర్స్ ఇస్తే దానికి పూర్తి విరుద్ధంగా వీళ్ళు పూర్తి సామర్థ్యంతో జల విద్యుత్పత్తి చేయండి అని చెప్పి, అంటే తెలంగాణలో మొత్తం జల విద్యుత్ ఉత్పత్తి చేసే వాటి మొత్తం సామర్థ్యం అంతా 2500 మెగావాట్లు అయితే అందులో 2370 మెగావాట్లు కేవలం కృష్ణా నీళ్ళ మీదనే ఆధారపడి చేస్తూ ఉన్నారు. ఇంత ఇప్పుడేం చేశారు, కావాలని గొడవ పెట్టుకోవాలని చెప్పి డైరెక్ట్గా తొడగొట్టి రండి కొట్టుకుందామని చెప్పి పిలుపుతున్నట్లే, లేకపోతే ఏంది అడిగిపోయింది కదా కట్టెలు తీసుకొని కొట్టుకోవడం ఒకటే మిగిలింది. కృష్ణా బోర్డు ఆపేయండి అయ్యా, అది అన్యాయం, 6 అడుగుల వరకు మీరు విద్యుత్ ఉత్పత్తి చేయొద్దు అండి అని అంటే ఈయనేం చేస్తున్నాడు, పూర్తిగా చేసేయండి, ఇప్పుడు ఇంకా తక్కువ చేస్తున్నాం ఇంకా ఎక్కువ చేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇస్తాడు. జీవో ఇంతకు మించిన దుర్మార్గం ఉంటుందా? ఒక సీటు ఓడిపోవాలి గెలవాలన్న అధికారం కోసం ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తెలంగాణ సమాజం కూడా ఈ దుష్ట ఆలోచనలను ఈ రాక్షసత్వమైన మైండ్ సెట్ని ఇద్దరు ప్రజలు ఇద్దరు తిట్టుకొని కొట్టుకొని తన్నుకు సత్తే చూసి శాటిస్టిక్ ఆనందాన్ని పొందుదామని చేయడం ఈ ప్రభుత్వ పెద్దల ఇలా దరిద్రాన్ని తెలుసుకోవాలి, ఈ దరిద్రాన్ని తెలుసుకోవాలి. అంత దరిద్రంగా ప్రవర్తిస్తున్నాడు మనిషి అన్నవాడు, ఎవడని పని చేస్తాడా, ఎవడన్నా చేస్తాడా మనిషి అన్నవాడు ఈ పని? ఈయన చేస్తున్నాడు. ఇంకో మరోవైపు ఆయన అంటున్నారు, ఆ గడ్డ పెంచుకుని ఆయన ఒక ఆయన ఉంటాడు, ఏం పేరు ఆయన పేరు, శ్రీనివాస్ గౌడ్ అంట, తెలంగాణ కొడాలి నాని మా మీద విమర్శలు చేస్తున్నాడు, నీకు హైదరాబాద్లో 2 ఇళ్ళు ఉన్నాయి గుర్తు పెట్టుకో అంటున్నాడు. ఏం పిచ్చి పిచ్చి మాటలు కాకపోతే హైదరాబాద్ నన్ను సపరేట్ దేశంగా ఎప్పుడైనా ప్రకటించారా? ఏంది సపరేట్ 2 ఇళ్ళు ఉన్నాయి గుర్తు పెట్టుకో మాట్లాడాలి, ఏందా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుని, నీలాంటి వాడు అందరూ మంత్రులైతే జనాలందరూ నాశనం అయిపోతారు, నీలాంటి వాడు అందరూ మంత్రులు అవ్వుకుంటూ నోటికి ఏదో పూసుకొని ఏదో బుద్ధి పెడితే అది మాట్లాడితే ఎదవలు తయారైన రోరోకు.